నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరు చాలా బాగున్నారు కదండి. సో మేమైతే చాలా బాగున్నాం. సో మన లేటెస్ట్ పటోల్లా సిల్క్ సారీ కలెక్షన్స్ సో మీ అందరికీ చాలా బాగా నచ్చుతున్నాయి కదండి. అండ్ వీటిలో ఏంటంటే ఎక్కువ మంది మనం ఫస్ట్ ఎపిసోడ్లో సో ఇక్కత్ స్టైల్ ప్యాటర్న్స్తో సో మీకు కొన్ని డిజైన్స్ని పరిచయం చేశాం కదండి. సో ఆ కలెక్షన్స్ని చాలామంది అడుగుతున్నారు. సో మనం ఈరోజు ఎపిసోడ్లో సో ఆ బ్యూటిఫుల్ కలెక్షన్స్ని వాచేద్దాం. సో వాటిలో ఇంకా స్పెషల్ ఏంటి అంటే సో వాటిలో ఈసారి మనం కలర్ కాంబినేషన్స్ కూడా యాడ్ చేసామండి. సో అంతకుముందు ఏంటంటే మనం 1 or 2 షేడ్స్ మాత్రమే చూసాం, బట్ ఇంకా మంచి కలెక్షన్స్ని యాడ్ చేసామండి. ఒక్కొక్కటి ఒక్కొక్క బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్. అండ్ లేటెస్ట్ మనకు ఇక్కత్ సిల్క్స్ అండి, అంటే ఇక్కత్ ప్రింటెడ్ స్టైల్ డిజైన్స్ అన్నీ కూడా. అండ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి ఇది పటోలా సిల్కే ఉంటుంది. సో కంప్లీట్ పార్టీ వేర్కి. సో ఆ డిజైన్స్ ఏంటి, ఆ కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా ఉన్నాయో సో మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దాం. సో మన ఫస్ట్ వెరైటీ అండి, సో చాలా బాగుంది కదా షేడ్. సో మంచి రాయల్ బ్లూ షేడ్కి సో మనకి డార్క్ కొంచెం కొప్ప సల్ఫేట్ బ్లూ షేడ్ తీసుకున్నాం. అండ్ మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఇది 2480 రూపీస్ ఉంది. సో మన లేటెస్ట్ పటోలా సిల్క్స్ మనకు ఇక్కత్ ప్యాటర్న్ డిజైన్ అండి. అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్, సో డార్క్ కొప్పర్ సల్ఫైడ్ బ్లూ షేడ్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ మైకా ప్రింటెడ్ బోర్డు. అండ్ దీని మీద మనకు గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ అనేది సో పేస్ట్ చేసుకొని సో ఒక ఎలిఫెంట్ డిజైనరీ బోర్డు. సో ఇది వచ్చి మనకు షోల్డర్ బోర్డు. అండ్ ఇక్కడ సింపుల్గా కొంచెం ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది. దీని మీద మనకు ఒక టెంపుల్ స్టైల్ బోర్డర్ అంతా కూడా తీసుకుంటూ సో ఇది ఒక డిజైన్. అండ్ సారీ మిడిల్ పార్ట్ సో బ్లూ కలర్. దీని మీద మనకు ఇక్కత్ ప్యాటర్న్ డిజైన్తో సో మనకు ప్రింటెడ్ డిజైన్స్. సో చాలా బాగుంది కదండి. మనం వీటిలో అంటే మనం ఈ స్టైల్ ఆఫ్ డిజైన్ అంటే అది మామూలుగా ఏంటంటే డబల్ వార్ప్ ఇక్కత్లో మనకు ఇది వీవింగ్ స్టైల్ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే మనం ప్రింటెడ్ స్టైల్ లాగా తీసుకున్నాం. అండ్ కింద బోర్డర్ సో ఇది మనకు పింక్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ ఎలిఫెంట్ డిజైన్స్తో ఒక బోర్డర్ ఉంటుంది. అలాగే పటోలా బోర్డర్ కూడా తీసుకుంటూ సో కింద కూడా మనకు బ్లూ కలర్ అంటే కొప్ప సల్ఫైడ్ బ్లూ షేడ్ అండ్ స్టోన్ వర్క్ బోర్డర్ కూడా తీసుకుంటూ సో విధంగా మనకు కింద బోర్డర్ అండి. అలాగే ఈ సారీకి పళ్ళు కూడా సో పటోలా డిజైన్స్తో సో పళ్ళు అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది. సో ఇది వచ్చి మనకు పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్. సో ఇది వచ్చి మనకు బ్లౌజ్. అండ్ ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ కూడా మనకి ఇది 2480 రూపీస్ ఓన్లీ అండి. అండ్ మంచి బ్రైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ కాంట్రాస్ట్. సో ఇంతకుముందు ఏంటంటే వీటిలో షేడ్స్ మీరు 1 or 2 షేడ్స్ చూసుంటారు. సో బట్ ఈరోజు దాదాపుగా మనకు 5 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. సో కాంబినేషన్స్ కూడా ఎలా ఉన్నాయో సో మనం ఈరోజు ఎపిసోడ్లో మార్చేద్దాం. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్, సో ఇది మంచి ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్తో కాంట్రాస్ట్ అండి. సో చాలా బాగుంది కలర్ షేడ్. సో నెక్స్ట్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది. సో సారీ షేడ్ అంతా కూడా సో మనకు ఎల్లో పింక్ బోర్డర్ గ్రీన్ బోర్డర్ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చి మనకు పళ్ళు. సో ఇదండి మనకు డిజైన్, మంచి బ్యూటిఫుల్ షేడ్ అండి. అండ్ ఇంకొక కలర్ బ్యూటిఫుల్ కలర్ సీ గ్రీన్ కలర్ రాయల్ బ్లూకి పింక్ బోర్డర్. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ పళ్ళు ఈ విధంగా పటోలా పళ్ళు ఉంటుంది, హెవీ పళ్ళు. కాంబినేషన్ అయితే మంచి బ్యూటిఫుల్ షేడ్ అండి, సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ పైన అంతా కూడా మనకు పింక్ బోర్డర్. సో సారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. సో ఇది వచ్చి మనకు కింద బోర్డర్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్, సో ఇది వచ్చి మనకు చాక్లెట్ బ్రౌన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లోతో మనకు బోర్డర్ అండి. అండ్ పళ్ళు ఇది. అండ్ సారీ అంతా కూడా మనకు చాక్లెట్ బ్రౌన్ కలర్ ఉంటుంది. చాక్లెట్ బ్రౌన్ అండ్ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. సో ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా కంప్లీట్ ఫాలింగ్ స్టైల్ అండి. సో నైట్ ఫంక్షన్స్ వేర్, పార్టీ వేర్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మనకు లెహింగాస్ సో డిజైనర్ స్టైల్ పటోలాస్ అంటే మనకు పటియాలా ఇలాగ కూడా డిజైన్ చేసుకుంటున్నారు. సో ఇది కూడా సో మంచి వైట్కి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో ఇది వచ్చి మనకు పళ్ళు షేడ్ ఉంటుంది అండ్ మంచి బ్యూటిఫుల్ షేడ్. సో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే ఫాలింగ్ స్టైల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది.
అది వచ్చి మనకు బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 2480 రూపీస్ అండి. సో నెక్స్ట్ కలెక్షన్ అండి, సేమ్ పటోలోనే. సో మనకు ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ శారీ కాస్ట్ సేమ్ 2480 రూపీస్. సో యాష్ అండ్ మనకు రెడ్ కలర్ కాంబినేషన్తో సూపర్ కాంట్రాస్ట్ చాలా బాగుంది కదండి షేడ్. అండ్ దీని కింద కూడా మనకు ఎలిఫెంట్ స్టైల్ బోర్డర్ అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ 2480 రూపీస్ ఓన్లీ. ఒక్కసారి శారీ ఓవరాల్ లుక్ కూడా ఎలా ఉందో చూద్దాం. చూసినా కదండి డిజైన్ అయితే, సో చాలా బాగుంది కదండి. సో ఇది కూడా మీ అందరికీ నచ్చిన డిజైన్ అండ్ వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ యాడ్ చేసామండి. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది సేమ్ 2480 రూపీస్ ఓన్లీ. అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్. సో ఇది మనకు రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుందండి అండ్ మనకు ఎలిఫెంట్ డిజైన్ అండ్ ఇక్కత్ ప్యాటర్న్ స్టైల్లో. సో మనకి ఏదైతే ఫ్లోరల్ స్టైల్ బంచెస్ ఉంటుందో సో అదే డిజైన్ అండి. అండ్ కాంట్రాస్ట్ అంతా కూడా మనకు రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు షోల్డర్ బోర్డర్ అండ్ శారీ మిడిల్ పార్ట్. సో ఇది అంతా కూడా మనకు వైట్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ లైన్స్ అండి. సో జస్ట్ క్రాస్ లైన్స్ ఉంటాయి. సో ఇది వచ్చి మనకు మిడిల్ పార్ట్ ఉంటుంది. అండ్ కింద ఇంకా స్పెషల్ అని చెప్పచ్చు, మనకు కింద అంబారీ ఎలిఫెంట్ డిజైన్స్తో. సో మనకు రెడ్ కలర్ కాంబినేషన్ మీద సో చాక్లెట్ బ్రౌన్, సో మెహందీ గ్రీన్ అండ్ మనకు ఎల్లో. సో ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా తీసుకుంటూ సో ఇది డిజైన్ అనేది ఇలాగ హైలైట్ అవుతుంది. హెవీ ప్యాటర్న్ అండి. అండ్ ఏదైతే మనం షోలా బోర్డర్లో స్టోన్ బోర్డర్ చూసామో, అంటే చిన్న బోర్డు, సో అది కూడా కంటిన్యూగా తీసుకున్నాం. అలాగే ఈసారికి మనం తీసుకున్న పళ్ళు కూడా సో అంబారి ఎలిఫెంట్ డిజైన్స్తోనే. సో పళ్ళు ప్యాటర్న్ అనేది కూడా సో విధంగా హెవీ లుక్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ రెడ్ షేడ్ ఉంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 2480 రూపీస్ అండి. ఈ శారీలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో కాంబినేషన్స్ ఏంటి అంటే, సో రెడ్ తర్వాత చాలామంది మనల్ని పింక్ అడిగారండి. సో పింక్ కలర్ కాంబినేషన్, సో ఇది కూడా మంచి బ్యూటిఫుల్ షేడ్. సో సేమ్ యాష్ అండ్ మనకు పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో విధంగా మనకు శారీ సో యాష్ అండ్ మనకు పింక్. సో ఇది ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ఇంకొక షేడ్ సేమ్ ఇది వచ్చి మనకు డార్క్ ఒక పింక్ షేడ్ అండి. అంటే పింక్ కూడా కాదు, మెజెంటా పింక్ అంటాం కదా, సో ఆ షేడ్ అన్నమాట ఇది. సో చాలా బాగుంది కలర్, ఇక్కడ మంచి బ్రైట్ కలర్ లుక్ ఇన్ ద బోర్డర్. సో ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ ఇంకొక మనకు కలర్ షేడ్ ఇది వచ్చి మనకు సో చందనం ఎల్లో ఉంటాం కదండి, సో దానికి కొంచెం డార్క్ షేడ్ ఉంది, బట్ లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంది. సో దీంతో మనకు పైన షేడ్ అంతా కూడా కొంచెం గ్రీన్ కలర్, అంటే పిస్తా గ్రీన్ షేడ్లో కొంచెం డార్క్ షేడ్ అని చెప్పచ్చు. సో ఇది వచ్చి మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకుంది. ఇంతకుముందు దాదాపుగా మనం ఒక 2 షేడ్స్ చూసుంటామండి. సో నాకు ఐ థింక్ మనకు రెడ్ అండ్ పింక్ మాత్రమే చూసాం, బట్ ఇంకా వీటిలో ఇంకొక 2 షేడ్స్ కూడా యాడ్ అయ్యాయండి. సో చూసినారు కదా, సో కాంబినేషన్ కూడా సో మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్, సో ఇది కూడా మనకు కంప్లీట్ ఇక్కత్ ప్యాటర్న్ స్టైల్ తీసుకున్నాం. సో కోప సల్ఫైట్ బ్లూ షేడ్కి పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండ్ మంచి బ్యూటిఫుల్ షేడ్ అండి. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 2480 రూపీస్ అండ్ డిజైన్ అంతా కూడా మనకు ఇక్కత్ ప్యాటర్న్ స్టైల్ ఉంటుంది. ఒకసారి శారీ ఓవరాల్ లుక్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూసినా కదండి కలర్ షేడ్ అయితే, సో కాపర్ సల్ఫైట్ బ్లూ అండ్ పింక్ కదా కాంట్రాస్ట్ అండి. అండ్ షోలర్ బోర్డర్ కూడా సో పైన మనకు సో గోల్డ్ కలర్ మైకా ప్రింటెడ్ బోర్డర్ మీద సో మనకు కంప్లీట్ ఇక్కత్ ప్యాటర్న్ డిజైన్ అంతా కూడా హైలైట్ అయింది. అండ్ ఇదంతా కూడా మనకు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో సో తీసుకున్నాం. సో స్టోన్ వర్క్ అండి, సో కంప్లీట్ స్టోన్ వర్క్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు పింక్ కలర్ కాంబినేషన్, సో మనకు పటోలా ప్రింటెడ్ బోర్డర్, అది కూడా ఏంటి అంటే గోల్డ్ కలర్ మైకా ప్రింటెడ్ స్టైల్ మీద సో మనకు ఈ డిజైన్ అంతా కూడా హెవీగా తీసుకున్నామండి. సో జస్ట్ ఏంటంటే బోర్డర్స్ వర్క్ మాత్రమే ఈ పటోలో ప్యాటర్న్స్. అండ్ శారీ మిడిల్ అంతా కూడా ఏంటి అంటే మనకు కప్పు సల్ఫేట్ బ్లూ షేడ్ మీద సో మనకు ఇక్కత్ ప్యాటర్న్ డిజైన్ అంతా కూడా తీసుకున్నామండి. సో అది వచ్చి మనకు మిడిల్ పార్ట్ ఉంటుంది. అండ్ ఏదైతే మనం షోలా బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్, సో పటోలా బోర్డర్ అండ్ కంప్లీట్ స్టోన్ బోర్డర్ కూడా ఉంటుంది. అండ్ కాంట్రాస్ట్ అంతా కూడా మనకు పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అండ్ పళ్ళు, సో పళ్ళు కూడా సో మనకు పింక్ కలర్ కాంబినేషన్తోనే సో కాంట్రాస్ట్ పళ్ళు. సో అది వచ్చి మనకు పళ్ళు ప్యాటర్న్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా సో కాంట్రాస్ట్ బ్లౌజ్.
అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి 2480 రూపీస్ అండి. నార్మల్గా మనం 1 or 2 షేడ్స్ మాత్రమే చూస్తాం, బట్ ఈసారి మీకు కలర్ షార్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్. సో ఆ కలర్ షార్ట్ కూడా ఎలా ఉన్నాయో చూద్దామండి. అండ్ నెక్స్ట్ షేడ్ ఇది మనకు డార్క్ నావీ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అండి. షేడ్ అయితే చాలా బాగుంది. అండ్ మనకు పళ్ళు అంతా కూడా పటోలా పళ్ళు అండి. బోర్డర్ కూడా మనకు పటోలా బోర్డర్ తీసుకున్నాం. జస్ట్ ఏంటంటే మనకు శారీ మిడిల్ అంతా కూడా ఇక్కత్ ప్యాటర్న్తోనే ఉంటుంది. సో వచ్చి మనకి శారీ, సో డార్క్ నావీ బ్లూ రెడ్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ షేడ్, సో ఎల్లోకి మనకు రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ ఇది కూడా మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్, సో ఎల్లో అండ్ మనకు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ మంచి ట్రెడిషనల్ కలర్, సో టెంపుల్కి పూజలకి వాటికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక షేడ్, సో ఇది వచ్చి మనకు పింక్ కలర్ అండి. సో మంచి బ్రైట్ పింక్. అండ్ దీనికి మనం తీసుకున్న బోర్డర్ అంతా కూడా కొంచెం బ్లూ షేడ్ తీసుకున్నాం, కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ షేడ్ అయితే చాలా బాగుందండి. అండ్ మంచి బ్రైట్ లుక్ ఉంది. సో ఫంక్షన్ వేర్, పార్టీ వేర్స్ చాలా బాగుంటుందండి. బట్ ఏంటంటే వీటిలో మనం చూసిన షేడ్స్ ఆల్మోస్ట్ మనం 1 or 2 చూసాం, బట్ ఈసారి కలర్ కాంబినేషన్స్ మ్యాచింగ్ అయితే చాలా బాగా వచ్చాయండి. అండ్ ఇది వచ్చి కూడా మనకు రెడ్ అండ్ గ్రీన్ అండ్ ఎవర్ గ్రీన్ షేడ్. సో ఇది కూడా మంచి ట్రెడిషనల్ కలర్. సో శారీ అంతా కూడా రెడ్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ పళ్ళు మనకు గ్రీన్, బ్లౌజ్ గ్రీన్, అండ్ మనకు బోర్డర్ కూడా గ్రీన్ షేడ్. సో ఈ షేడ్ వచ్చి మనకు మెహందీ గ్రీన్ అండ్ లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి. సో మెహందీ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చి మనకు చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో మెహందీ గ్రీన్కి సో చాక్లెట్ బ్రౌన్ షేడ్. అండ్ ఇంకొక లాస్ట్ షేడ్, సో మంచి ఫ్యాన్సీ కలర్, సో యాష్ కలర్ కాంబినేషన్కి సో పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో మంచి షేడ్ అండి, చాలా బాగుంది కలర్ అయితే. సో యాష్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో మంచి ఫ్యాన్సీ కలర్ అండి. శారీ కాస్ట్ కూడా మనకి 2480 రూపీస్ అండి. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. సో ఇది కూడా మనకు పటోలా సిల్క్లో, సో ఇది ఒక డిజైనర్ స్టైల్ అండ్ డార్క్ నావీ బ్లూ అండ్ కొప్పర్ సల్ఫేట్ బ్లూ షేడ్ తీసుకున్నాం. అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్ అండ్ శారీ కాస్ట్ కూడా మనకు 2480 రూపీస్ ఉంది అండి. సో ఇది కొప్పర్ సల్ఫేట్ బ్లూ షేడ్ అండ్ గోల్డ్ కలర్. సో మైక్ ప్రింటెడ్ బోర్డర్ అండి ఇదంతా కూడా. అండ్ దీని మీద మనకు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్, సో చిన్న కుందన్ వర్క్. సో అది కూడా ఒక డైమండ్ షేప్ ప్యాటర్న్ లాగా తీసుకున్నాం. సో ఇది వచ్చి మనకు షోల్డర్ బోర్డర్ ఉంటుంది. అండ్ శారీ ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా ప్లెయిన్ మోడల్ అండి, నావీ బ్లూ కలర్ కాంబినేషన్. సో ఇంకొక హాఫ్ ఆఫ్ పార్ట్ ఏంటంటే సేమ్ మనకు ప్రింటెడ్ స్టైల్ డిజైనే ఉంటుంది, విత్ మనకు పోల్కా రోస్ డిజైన్ అండ్ మనకు సిల్వర్ అండ్ కుందన్ వర్క్ కూడా తీసుకుంటూ సో విధంగా మనకు హైలైట్ అవుతుంది. అండ్ కింద బోర్డర్ కూడా సో కాపర్ సల్ఫైడ్ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. అలాగే పళ్ళు కూడా సో మనకు కాపర్ సల్ఫైడ్ బ్లూ, సో చిన్న చిన్న ట్రయాంగిల్ స్టైల్ డిజైన్స్తో. అంటే ఇప్పటివరకు చూసిన ప్యాటర్న్స్ అన్నీ ఏంటంటే కొంచెం మనకు ఇక్క స్టైల్ ఉంటాయి, ఇది మాత్రం కొంచెం ఫ్యాన్సీగా ఉంటుందండి ప్యాటర్న్. అండ్ పళ్ళు డిజైన్ కూడా సో విధంగా మనం ఫ్యాన్సీగా తీసుకున్నాం. అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్. ఈ శారీ కాస్ట్ కూడా మనకి 2480 రూపీస్. అండ్ ఇది మనకు మాత్రం సింగిల్ పీసేనండి, ఇంకో కలర్ చాయిస్ ఏమండి. సో చూసారు కదండి, సో మన పటోలా సిల్క్స్లోని బ్యూటిఫుల్ కలెక్షన్స్ని. సో ఎవరైనా మళ్ళీ మీరు అంటే మిస్ అయిన ఉంటే సో మళ్ళీ ఆర్డర్ చేసి శారీని లాక్ చేయండి. సో వీటిలో మీరు చూసిన కలర్స్ తో పాటు ఇంకా మీకు మోర్ కలెక్షన్స్ కూడా యాడ్ చేశాం. సో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఆర్డర్ చేసి శారీని లాక్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన స్టోర్స్ని విజిట్ అవ్వలేదు అనుకుంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. సో మా కలెక్షన్స్ని వాచ్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ కలెక్షన్స్ కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.